నేను చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ వెళ్ళిపోయాను. గవర్నమెంట్ అకాడమీలో 3 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని దర్శకత్వం నడా 2 తీసుకొని డిగ్రీ చదువుకున్న రోజులు వెళ్ళిపోయాను. నేను 2003లో నేను నా ప్రయాణం స్టార్ట్ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నాకు పెళ్ళి దాంతోనే అయిపోయింది, కళలతోనే అయిపోయింది. ఆ దాంతో సంసారం చేసుకుంటే అక్కడే ఉండిపోయింది. సో అంత ఇష్టం నాకు కదండి. సో సినిమా లేనిది నేను లేను అసలు. ప్రతిరోజు లేవంగానే కంపల్సరీగా ఒక సినిమా చూస్తాను, ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తాను. ఎందుకంటే అది నాకు ఉత్తేజం పెంచుతుంది, ఆలోచన పెంపొందిస్తుంది. సో రాయదుర్గంలో ఉన్న కళాకారులు ప్రోత్సహించడం ఉద్దేశంతోనే గత సంవత్సరం నెత్తుడి మార్క అనే ఒక లఘు చిత్రం మన లోకల్ వద్ద తీశాం. మొత్తం లోకల్ అనేది దాంట్లో వేరే ఎవరిని పెట్టలేదు. సో నెక్స్ట్ కూడా అలాంటివి చేస్తాం, చేయబోతున్నాం. అతి త్వరలోనే దొంగ నోట్లు అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం, క్రైమ్ థ్రిల్లర్. అది కూడా మొత్తం మీ రాజకీయ కళాకారులతోనే చేస్తాను. సో మీ అందరూ దానికి సహకారం ఇవ్వాలని కోరుతున్నాను. అందువల్ల నాకు సంబంధించిన వివరాలు మీకు అందరికీ వెల్లడిస్తాను. సో ఈరోజు మనం ఈ సంస్థ స్థాపించుకున్నది మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడం కోసమే. మనల్ని తట్టి లేకపోవడం ఎవరు లేకనే మనల్ని మనం పదా ముందు మనల్ని మనం వెనుకొట్టుకుని పోవాలి. సో దానికోసం ఈ కళాకారులు పనిచేస్తాను. మీకు ఎవరు ఎవరికి ఈ గోల్కి పోకండి, అంతా మనం సమానమే. మనం ఎదుగుదల కోసమే ఈ సంస్థ పెట్టుకున్నాం. మన గుర్తింపు కోసం మనకు 100,000 కోట్లు అవసరం లేదు, చక్రాలు కూడా అది మన కళాకారులకున్న ఒక ఆశ. సో కాబట్టి నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అందరికీ నేను సమానంగా చూస్తాను, వచ్చిన అవకాశాలు ఖచ్చితంగా అందరికి కల్పిస్తాను. సో మీరు కూడా మీకు చేతనైన సహాయం మీ గ్రూప్లో చేర్పించండి, గ్రూప్ చేయండి. ఈ గ్రూప్ సంబంధించి నాకు తెలియని వాళ్ళు, మీకు తెలిసిన ఉంటారు కదా కళాకారులు, చిన్న చిన్న వాళ్ళు, అవకాశం నాకు ఇబ్బంది పడేవాళ్ళు, ఆశ ఉంది ముందుకు రాని వాళ్ళు, సో వాళ్ళు చెప్పండి. చెప్పి మన గ్రూప్లో సభ్యులుగా చేర్పించండి. చేర్పించిన తర్వాత ఆటోమేటిక్ మన గ్రూప్ పెద్ద అవుతుంది. దాని ప్రకారం మనం ముందుకెళ్ళి, సో ఫ్యూచర్లో సార్ చెప్పినట్టు మనం మినిస్టర్ గారితో మాట్లాడి మన సంస్థకు సంబంధించి ఏదైనా ఒక స్థలం తీసుకోవడం, దానికి మనం డబ్బులు తీసుకుని ఒక ఇలాంటి ఒక అడిటోరియం పెట్టుకోవడం, దాంట్లో మనం మీటింగ్ పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకున్న సినిమా షాపులు చూసుకోవచ్చు, లేదంటే డ్యాన్స్ గారిని పక్కన పెట్టుకోవచ్చు. సో అలాంటివన్నీ ఉపయోగపడుతుంది. సో ఇలాంటివన్నీ భవిష్యత్తులో చేసుకుందామని దానికి పునాది ఉంటుంది. సో ఈ పునాది బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికి అందరూ మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను.